ప్రోగ్రామ్ పెట్టానండి. అలాగా, వెరీ గుడ్. ఏ సినిమాకి? మరటో నా మొగుడు మెలోడీ థియేటర్. ఆహా, అయితే నువ్వు థియేటర్ దగ్గరికి వచ్చేసి టికెట్ కొని రెడీగా ఉండు, నేను స్ట్రైట్ గా థియేటర్కి వచ్చేసి. సరే. స్వాతిని మాట్లాడుతున్నాను. హలో స్వాతి, ఏమిటి విశేషాలు? మనం ఇప్పుడు మెలడీ థియేటర్ లో మొరటోడు నా మొగుడు సినిమాకి వెళ్తున్నామండి. సినిమాకా? కుదరదు, నేను ఇప్పుడు అర్జెంట్ మీటింగ్ లో ఉన్నాను, రేపు వెళ్దాం. అదేం కుదరదు, నేను ఆల్రెడీ థియేటర్ కి వచ్చేసాను, అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. అసలు నిన్న థియేటర్ దగ్గరికి ఎవడాలన్నాడు? ఆ విషయం మీరు ఇక్కడికి వచ్చాక చెప్తాను, వెంటనే రండి. ఇదేం అగ్ని పరీక్ష రా బాబు, ఇద్దరు ఒకే థియేటర్ కి ఒకే షోకి ఒకే. ఒకవేళ కీర్తి ఇంకా బయలుదేరకపోతే బయలుదేరదని చెప్పాను. హలో, సన్యాసి స్పీకింగ్. ఒరే సన్యాసి, నేనరా? నేనంటే ఎవరండి? కొట్టానంటే గోప గులాబ్జామ్ అయిపోద్ది. అమ్మగారు సినిమాకి వెళ్ళి ఎంతసేపు అయింది? అరగంట అయిందండి. అయ్యగారు, అమ్మగారు వెళ్ళేటప్పుడు కూర ఏమి ఉండాలో చెప్పలేదండి. ఫోన్ పెట్టే. అదిగో మీ ఆయన వచ్చేసారు, నేను ఆ పక్కన దాక్కుంటాను. ఏమండి? ఏమిటండి ఇంత ఆలస్యం? మన ఇంటి వానరు కాబోలి నా బ్రెయిన్ తినేస్తాను. మన ఇంటి వానరు కాబోలియా? అదే, మన ఇంటి వానరు కాబోలి ఏంటి? మన ఇంటి వానరు ఫ్రెండ్ కానిస్టేబుల్ నా బ్రెయిన్ తినేస్తాను. ఇంతకే టికెట్లు తీసుకున్నా? బాల్కనీ టికెట్లే తీసాను గానీ. ఏమిటి మీరు ఏదో కంగారు పడుతున్నారు? కంగారు పడ్డం ఏంటి, ఊరికే సరదాగా దాక్కుంటాను. లోపలికి వెళ్దాం పద. ఎక్కడికండి? మీరు ఏ వేసి చూపిస్తున్నారో నాకు కనపడడం లేదు. ఇక్కడికాండి, కాలు కాకపోతే తలదొక్కుతారా? సరే వెళ్ళు. ఓ సారీ, లేట్ అయిపోయినా? లేట్ అయితే పర్వాలేదు, కానీ మీరేమిటి బాల్కనీలో చూస్తున్నారు? బాల్కనీ? నువ్వు బాల్కనీలో వెయిట్ చేస్తున్నావేమోనని సరాసరి అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. లేట్ అయిపోతుంది. కొంప తీసి బాల్కనీ టికెట్ తీసుకో. బాల్కనీకే? అమ్మో, కొంప ఉనికింది. ఎందుకు మునుగుతుంది? అది కాదు స్వాతి, బాల్కనీలో సీట్లన్నీ చిరిగిపోయాయన్నమాట. పర్వాలేదు రండి. అమ్మో చచ్చిపోతా. ఆ సంగతి తెలిసే ఫస్ట్ క్లాస్ టికెట్స్ తీశాను. నాకు తెలుసు నువ్వు జోక్ చేసావని. చిలిపి చూస్తున్నారు క్యాంటీన్ వాడు చూస్తుంటే మీరెందుకు కంగారు పడుతున్నారు? కంగారు పడటం నాకు అలవాటు అయిపోయింది. నాయనమ్మ, నువ్వు సింహాన్ని కన్నదానివి. నేను ఆ సింహాన్ని జాగ్రత్త. నువ్వు ఏడవకూడదు. నాకేం కాదు, ఒకవేళ నాకేదైనా జరిగితే నువ్వే నాకు కొరిపెట్టాలి. అటువంటి మాటలు మాట్లాడుతున్నా. నేను ఇప్పుడే వచ్చేస్తాను. త్వరగా వచ్చేయండి. మనుషులు చూస్తాను. ఎలా ఉంది సినిమా? కళ్ళు కనపట్లేదా? మా ఆవిడ అనుకున్నాండి. మీ ఆవిడ అయితే మాత్రం సినిమా థియేటర్లోకి వెళ్తావా? నా పెళ్ళం నా ఇష్టం. అయినా సారీ చెప్పండి. అవును, ఏమిటి ఇంత సెట్ చేశారు? వరండాలో నా స్నేహితుడు కనిపించాడు సినిమా. ఏమిటి అలా చూస్తున్నారు? నువ్వా కాదా అని చూస్తున్నావు. నువ్వే నువ్వే. నేను ఇప్పుడే వస్తాను. మళ్ళీ ఎక్కడికండి? అదేమిటో సడన్ గా లూజ్ మోషన్స్ అవుతున్నాయి. నేను వస్తాను. అమ్మా అలాగా, వెంటనే వస్తున్నాను. నువ్వు దొరికిపోయావు. నా పేరు బాబురావు కాదండి. బాంబును పెట్టేవాడి పేరు బాబురావు కాక పుల్లారావు అవుతుందా? బాంబు ఏమిటి? మీ నక్సలైట్లు రైళ్లలోను సినిమా హాల్లోను బాంబులు పెట్టకుండా కాకరపోతులు చిచ్చుపుట్లు పెడుతున్నారా? ఇదిగోండి టికెట్. నేను మా ఆవిడ బాల్కనీకి వెళ్ళాం, ఇదేమో మా మరదల టికెట్.
ఒక మనిషికి రెండు టికెట్ల అంటే నువ్వు డిఫరెంట్ గా నక్సలైట్ వే ఏమిటండి గొడవ అంతా ఈవిడెవరు అదేనండి నా మరదలు మరదల ఇండియన్ పెనల్ కోడ్ సోన్సో సెక్షన్ ప్రకారం మరదలతో సినిమాకి వచ్చినా సరే అది నేరం అనిపించుకుంటుంది మరదలు కాదండి ఇందాక చెప్పాను కదా ఈ అమ్మాయే మా ఆవిడని అవునండి సరే మీ ధర్మపత్ని చెప్పింది కాబట్టి దయదేలు చదివేస్తున్నాను ఈసారి వెళ్ళిపో మిస్టర్ బాబురావు బాబురావు కాదండి నా పేరు రాజా అదిగో కథంతా మళ్ళీ మొదటికొస్తుంది